జరిగింది? ఎందుకని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? ఎవరినో ఒక అమ్మాయిని చంపేశాడంట. ఎవరా అమ్మాయి? ఏమో తెలీదు, కూతురేమో. అదేం పోయేగాలో, ఎందుకు చంపాడు? ఆ పిల్లని బండరాయితో మొహం కూడా గుర్తుపట్టలేనంతగా నజ్జు నజ్జి చంపేశాడంట. మైకేలెవరు? ఈ బంగ్లాలో ఉంటున్నా ముసలినక్క. ఈ బంగ్లాలో 25 సంవత్సరాలుగా ఎవరు ఉండలేరు బాబు. ఇది విజయనగరం జమీందారుల వంశానికి చెందింది. నేను ఇక్కడ వాచ్మెన్ని. నేనే అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను. నాన్నగారు కనిపించారా? జరిగిన దానికి ఆయన్ని మన్నింపడిగావా? వస్తానని చెప్పారా? కలిశానమ్మా, నాన్నగారిని కలిశాను. జరిగిన పొరపాటుకి క్షమించండి నాన్న. అంటే నీ తప్పే ఉంది బాబు అంటూ ఎంతో ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారమ్మా. అమ్మలా ఉందని తాను ఎంతో ఆప్యాయంగా అడిగారు. బాగుంది, మీ రాక కోసం ఎదురు చూస్తుందని చెప్పానమ్మా. ఆ మాట విన్న నాన్నగారు ఎంతో పొంగిపోయారు. కళ్ళల్లో నీళ్ళేమిట్రా? అదే అమ్మా, నాన్నగారిని చూశానన్న ఆనందం. ఆయన ఇప్పుడు వస్తున్నారా? నేను వెళ్ళేసరికి ఆయన అర్జెంట్ పని మీద ఢిల్లీ పెడుతున్నారు. అక్కడ పని త్వరగా ముగించుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తారని నీతో చెప్పమన్నారమ్మా. ఎప్పటికొస్తారు? వీలైనంత త్వరలోనే వచ్చేస్తానన్నారమ్మా. ఇన్నేళ్లుగా నువ్వు ఆయన్ని నాన్నని పిలిస్తే చూడాలనే కోరిక ఉండేది. ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతోంది. హత్య కేసులో సాక్ష్యాలు ఆధారాలను బట్టి, వాద ప్రతివాదాలను బట్టి ముద్దాయి చక్రవర్తి కక్షతోనూ కోపంతోనూ ఈ హత్య చేసినట్టుగా నిర్ధారణ చేసి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం చక్రవర్తికి ఉరిశిక్ష విధించడమైన జీవితంలో ఎక్కువ కాలాన్ని జైల్లో గడిపేలా చేశావు. నువ్వు కూడా అదే జైలుకెళ్ళి నాకంటే దుర్భరమైన జీవితాన్ని గడపాలని ఆ రోజు నేను కోరుకున్నాను. ఇప్పుడు అది జరుగుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. Thank you.
శిక్ష. తాజా వార్త, తాజా వార్త. రాజా, నాన్నగారు ఢిల్లీ నుంచి ఇంకా రాలేదా? లేదమ్మా, త్వరలో వచ్చేస్తారు. నా గురించి విని చాలా ఆనందించారన్నావు కదూ? అవునమ్మా, ఎంతో ఆనందించారు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమించారన్నావు కదూ? అవునమ్మా. ఆయన మాట ఎలా ఉన్నా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నేను మాత్రం క్షమించలేనురా. అసలు జరిగింది ఏంటంటే, దేవుడు లాంటి మీ నాన్నగారికి దుస్థితి తెచ్చింది నువ్వేరా? నువ్వే. ఇప్పుడు ఆయన హత్యానేరంలో ఇరుక్కుని ఉరికమ్మ వెక్కబోతున్నారు. అమ్మా, ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదమ్మా. నోర్మయ్య, ఆయన మరణిస్తే ఒక రకంగా దానికి నువ్వే కారణం అవుతావు రా, నువ్వే కారణం అవుతావు. పరిస్థితులు దారిమారుతాయని, పాపాత్మల పథకాల్లో నాన్నగారు ఇరుక్కుంటారని నేను అనుకోలేదమ్మా. నువ్వు చేసిన పొరపాటికి ఆయన బలైపోతున్నారా? ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నా నుదుట బొట్టు జరిగి నా చేతి గాజులు పగిలిన మరక్షణం నేను ఈ లోకల్లో ఉండను రా, ఉండను. కన్న తల్లిని తండ్రిని చంపుకున్న కొడుకుగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిరా, నిలిచిపోతుంది. కలుసుకుంటాననుకున్నాను కానీ ఈ పరిస్థితుల్లో ఇలా కలుసుకుంటానని అనుకోలేదండి. ఊరుకో పార్వతి, నీ విషయంలో ఆనాడు నేను పొరపాటు పడ్డందుకు ఈనాడు దైవం నాకు ఈ పరిస్థితి కల్పించాడేమో. మీకు ఇలాంటి పరిస్థితి కల్పించింది దైవం కాదండి, దుర్మార్గుల మాటలు నమ్మి అవే నిజమనుకున్న మన అబ్బాయి. మిమ్మల్ని మోసం చేసిన రాజా మన అబ్బాయేనండి. అవును, మన అబ్బాయే అని నేను అనుకున్నాను పార్వతి. ఎందుకంటే వాణ్ణి చూడగానే నా గుండెల్లో ఏదో తెలియని అనురాగం కలిగింది. అందుకే ఇంతవరకు నేను సంపాదించినంతా వాడికి ఇద్దామనుకున్న క్షణంలో వాడు మీకు అన్యాయం చేశాడు. మిమ్మల్ని బజారు పాలు చేసి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే అసలు వాణ్ణి పుట్టినప్పుడే ఎక్కడో ఒక చోట వదిలేసుండేదాన్ని. అలా అనకు పార్వతి. ఆనాడు నేను నిన్న అపార్థం చేసుకున్నట్టే వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు. మనిషి చేసిన తప్పుకు ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు శిక్షించక మానడు. ఇప్పుడు నా కొడుకు ద్వారా నన్ను శిక్షించాడు అంతే. ఏమండి, తెలియక చేసిన తప్పుకి వాణ్ణి మీరు ద్వేషించకండి. ద్వేషించడం కాదు పార్వతి, ఇప్పుడు వాణ్ణి నేను మరింతగా ప్రేమిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా ఆఖరి క్షణంలో నిన్ను చూడగలిగానంటే కారణం వాడేగా. వాడే హలో రాజా, నేను నాగరాజుని. ఒక విషయం చెప్తాను విను. మీరనుకున్నట్టు రోజా చచ్చిపోలేదు. మా దగ్గర బందీగా ఉంది. మీ నాన్న వల్ల నేను సంపాదించే వయసు పోగొట్టుకున్నాను. నువ్వు మోసం చేసి నీ పేరును రాయించుకున్న ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రోడ్ నంబర్ 7 పాత బంగ్లాలో మాకు అప్పగిస్తే రోజాను తీసుకువెళ్లి మీ నాన్నని కాపాడుకోవచ్చు. బాబు రాజా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పోయే సమయంలో ఖచ్చితంగా నువ్వు నా కొడుకు అన్న నిజం తెలిసినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది బాబు. కానీ ఏ కొడుకు తండ్రి విషయంలో చెయ్యని తప్పు నేను చేశాను నాన్న. బాబు, తెలియక చేసింది తప్పు కాదు, తెలిసి చేసిన తప్పే తప్పు అవుతుంది, నేరం అనిపించుకుంటుంది. నిజానికి నువ్వు చేసింది తప్పు కాదు,
నువ్వు విన్నది నమ్మింది తప్పు. ఆ విషయం అమ్మ చెప్పిన తర్వాత తెలిసింది. ఆ నాగరాజు నన్ను ఆయుధంగా వాడుకుని మిమ్మల్ని దెబ్బతీశాడు. నిజాలు ఆలస్యంగా తెలిసినందువల్ల ప్రయోజనం లేదు బాబు. నేను ఎటు తిరిగి ఉండను కాబట్టి. నాన్న, మీ అమ్మను కాస్త జాగ్రత్తగా చూసుకో. అలా మాట్లాడకండి నాన్న. నా తెలియనితనం కారణంగా నా తండ్రిని నేను పోగొట్టుకోలేను. నా పొరపాటు కారణంగా మా అమ్మను పసుపు కుంకాలకు దూరం చేయలేను. మీరు నిర్దోషాన్ని నిరూపిస్తాను. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకు ఆనందమే. బాబు వస్తా. ఆలోచించి బుర్ర చెడగొట్టుకోవద్దు. మాకు కావలసిన చోట్లనే ఉన్నాం. రోజా ఎక్కడ? తొందరపడకు, జరిగిన కథంతా చెబుతాను. రోజా మాదిరిగా ఉన్న ఒక అమ్మాయిని మేము చంపి రోజా డ్రెస్ వేసి మొహం రూపురేఖలు లేకుండా బండరాయితో పచ్చడి చేసి ఆ రాత్రి నీ తండ్రి ఉన్న ఇంట్లో వదిలేశాం. రోజాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్యానేరం నీ తండ్రి మీదకు వచ్చేటట్లుగా సాక్ష్యాలు వేలిముద్రలు ఏర్పాటు చేశాం. రోజాని చూసావుగా, ఆమెను తీసుకెళ్తే రేపు ఉదయం ఊరి శిక్ష పడబోయే నీ తండ్రి బతుకుతాడు. అందుకే నువ్వు అడిగినట్టు ఆస్తంతా నీ పేరు మీద రాసిన డాక్యుమెంట్స్ తెచ్చాను. రోజా వదిలేయి. రాజా, నేను కావాలనుకున్నది డాక్యుమెంట్స్ కాదు, దమ్ము ధైర్యం ఉన్న మనిషి. అది నువ్వు. అందుకే నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశాను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నువ్వు నాకు పని చేసి పెడితే రోజాను వదిలిపెడతాను, లేకపోతే నువ్వు రోజా ఎక్కడ నీ తండ్రి ఎక్కడ ఒకేసారి ప్రాణాలు వదులుతారు. ఏమిటి నేను చేయాల్సింది?